నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. సింహరాశి వారికి ఆదాయం 11,005, రాజపూజ్యం 6, అవమానం 3. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు దైవానుగ్రహాలు పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఉన్న సమయానికి ధనం చేతికందుతుంది. విద్యా, విదేశీ అన్న విషయాలు సానుకూల పడతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన వ్యాపార వ్యూహాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్నటువంటి ప్రదేశాలను బట్టి లాభ నష్టాలు ఉంటాయి. మహోన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకనొక వ్యవహారం లాభిస్తుంది. ఒక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు, చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శక్తి కొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాన్ని అందజేస్తారు. విదేశాల నుండి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుల్లో అడ్డుపడతారు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదం అవుతాయి. మీరు నిలబెట్టిన మీ ఆత్మీయులు, సన్నిహితులు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు మీకు లభిస్తాయి. వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నామా అని ఒక దశలో ఆలోచిస్తారు. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడి మిమ్మల్ని రక్షిస్తాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు. వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావంతో దివారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పుల్ని పొందగలుగుతారు. ప్రమోషన్ లభిస్తుంది. శుభకార్యాలు లాభిస్తాయి. కానీ కొంతమంది కుహనా వ్యక్తుల వల్ల మీ శ్రమ, అంకితభావం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. మీ వ్యక్తిత్వంలో దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. వివాదంలో ఉన్న ఆస్తి తగాదాల పట్ల జోక్యం చేసుకోరు. దాని పట్ల భ్రాంతి కలిగి ఉండరు. రక్తాన్నంలో భాగం పంచుకోవడానికి ఇష్టపడరు. కోర్టు తీర్పుల ప్రకారం ఎవరికి వచ్చిన భాగం వారు తీసుకోండి తెగేసి చెబుతారు. మొత్తం మీద సంవత్సర ప్రథమార్థం కంటే కూడాను సంవత్సర ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. అదేవిధంగా ఈ సింహరాశి వారు రుద్ర పాశుపత హోమం చేయటం ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. ఈ పాశుపత హోమాలు ఏవైనా సరే ఎక్కడంటే అక్కడ చేయడానికి వీల్లేదు. దీన్ని కేవలం శ్రీశైలంలో, జ్యోతిర్లింగ క్షేత్రంలో, సముద్ర నదీ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో మాత్రమే చేయాలి. కనుక ఈ రకమైన హోమం చేయించడం వల్ల సంవత్సరం అంతా కూడా మీరు సౌఖ్యంగా ఉండగలుగుతారు. నవగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ పోయి అన్ని మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. కావున ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.